హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి వీడియో చూపిస్తానండి. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను, అమ్మవారికి ఏ విధంగా అలంకరణ చేసుకుంటాను అన్నది వీడియో చూపిస్తున్నానండి. కంపల్సరీగా వీడియో చూసి లైక్ చేయండి. చాలా అందంగా అలంకరణ చేస్తారు నేను పూజలు చేసేటప్పుడు. కంపల్సరీగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అమ్మవారిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అదేవిధంగా నేను కందతో చేసిన బొమ్మలండి, చూసారు కదా చాలా అందంగా ఉన్నాయి. ఇవి తల్లి పిల్లలు కంద ఉంటే ఇంట్లో ఈ విధంగా డెకరేట్ చేశానండి, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా అమ్మవారి వీడియోకి వెళ్దాం. చూడండి, అమ్మవారికి నేను 3 శుక్రవారాలు ఈ విధంగా అలంకరించుకుంటాను అమ్మవారిని. అంటే ఒక్కో నెలలో ఒక్కోలాగా వస్తుంది కదా, 4 వారాలు 5 వారాలు, అలాగా నేను 3 వారాలు అమ్మవారిని ఈ విధంగా అందంగా చీర కట్టుకుని అలంకరించుకుంటానండి. ఈ చీర కట్టడం అన్నది చాలా ఈజీగా కట్టచ్చు. అది ఏ విధంగా కట్టుకోవాలి అమ్మవారికి చీర అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా నేను అమ్మవారికి మంచిది కాటన్ చీరలు కానీ సిల్క్ చీర అయినా కట్టవచ్చు. ఇలా కొత్త చీర ఉంటే ఈ విధంగా అలంకరించుకోవచ్చండి. బొమ్మ కూడా మనం చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, 200 అలాగా. అలా అమ్మవారి అలంకరణ బొమ్మ తెచ్చుకొని ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా అలంకరణ చేసుకోవచ్చండి. అయితే ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది మీకు నెక్స్ట్ టైం వీడియో చూపిస్తాను. కంపల్సరీగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. నేను అమ్మవారి పూజ ఏ విధంగా చేసుకున్నానో చూడండి, వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఒక స్పెషల్ కూడా ఉందండి. నేను ఈ వరలక్ష్మి పూజ రోజునే పుట్టాను, శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ రోజున. అందుకంటే నాకు చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అంటే. అమ్మవారిని చూసారు ఎంత అందంగా అలంకరించానో, చూసి కొద్దు చూడాలనిపిస్తుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారిని అందంగా అలంకరణ చేసుకుని మనం ఇంట్లో ఉన్న వస్తువులనే మన పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఏ విధంగా పూజ చేసుకున్నానో చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈ విధంగానే నేను 3 వారాలు అమ్మవారికి పూజ చేసుకుంటాను. నాకు వచ్చిన పిండి వంటలతోనే 5 రకాలు కానీ 9 రకాలు కానీ వండుకొని మన ఇంట్లో కొత్త చీర కానీ జాకెట్ మొక్క కానీ అమ్మవారి దగ్గర పెట్టుకొని, కొత్త వస్తువు ఏదైనా చేయించుకుంటే అది కూడా పెట్టుకొని ఇలా అలంకరణ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారో. ఇలా రకరకాలుగా చీరలు కట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటాను. విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనుకోవచ్చు, ఇది ఓన్లీ అలంకరణ మాత్రమేనండి. మనం కింద మళ్ళీ కలిసి పెట్టుకుని కొబ్బరికాయ కూడా పెట్టుకుంటాం కదా, అది కన్ఫర్మ్గా పెట్టుకోవాలి. ఇది అమ్మవారి అలంకరణ అనేది ఊరికి అందానికి మనం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. చూస్తూ ఉంటే ఇలా అలంకరణ చేసుకోవడం వల్ల మనకి చాలా ఆనందంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా అలంకరణ చేయాలంటే. ప్రతి పూజ ప్రతి కార్తీక మాసంలోనే కాదండి, ప్రతి అమ్మవారికి దసరాకు కూడా నేను చాలా బాగా చేసుకుంటాను. మీకు ఇక నుంచి అన్ని వీడియోస్ పెడతానండి. ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు తీసిన ఫోటోలండి, అందుకని మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ అమ్మవారి అలంకరణ ఎలా చేయాలనేది వీడియో చూపిస్తాను నెక్స్ట్.